ఇప్పుడు మనం భీమశంకర జ్యోతిర్లింగాన్ని దర్శించుకుందాం. ఇది మహారాష్ట్రలోని నాసిక్ పూరీ రహదారిలో మంచర్ అన్న ప్రదేశానికి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని స్థల పురాణం ఏమిటంటే, కుంభకర్ణుని పుత్రుడు తన తండ్రిని, తాత కర్కటుని, నాయనమ్మ కేకసిని చంపిన వారిపై పగతీర్చుకునేందుకు శివభక్తులను హింసిస్తూ శివలింగాన్నే ధ్వంసం చేయాలని ప్రయత్నించినప్పుడు శంకరుడు ప్రత్యక్షమై అతన్ని సంహరించి భీమశంకర జ్యోతిర్లింగంగా తనను తాను ఇక్కడే ప్రతిష్ఠించుకున్నాడట. ఇది ఎంతో ప్రాచీనమైన ఆలయం. దీనిపై జీవకళ ఉట్టిపడేలా ఉండే కళా సంపదే అందుకు నిదర్శనం. ఈ ఆలయంపైని అద్భుత శిల్పకళ సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది. పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ఆలయ సమీపంలో వసతి సదుపాయాలు కూడా ఉన్నాయి.